हाय फ्रेंड्स वेलकम टू रत्न कॉमेडी चैनल। सो फ्रेंड्स नेनु मुंदु नुंची चेप्तुने उन्ना पोस्टुलु पेरुगुतायि पोस्टुलु पेरुगुतायनि पोस्टुलु पेरिगे 16208 उद्योगालकु गानु दादापुगा नेनु ओक नेल क्रितमे चेप्पानु 20000 पैगा पेरिगे अवकाशम अयिते खच्चितंगा उंदि अनि कूडा चेप्पानु। सो अलागे ई रोजु मनं चूस्ते మీరు వెబ్‌సైట్ లోనికి వెళ్లి సచివాలయానికి పోస్టులు పెరిగాయా లేదా అనేది కూడా పెట్టాడు ఆల్రెడీ। అక్కడ ఏ విధంగా ఉన్నాయి అంటే కొంతమంది ఏం చేస్తారంటే పోస్టుల వివరాలు అని చూసి పెరిగినటువంటివి 500 200 150 పెరిగాయని చూసుకుంటారు। అంతేగాని అవి ఏ రిజర్వేషన్ లో పెరిగాయి, ఏ కేటగిరీలో పెరిగాయి, ఏ రోస్టర్ లోనికి వస్తాయి, ఏ ర్యాంక్ వరకు వస్తాయి అలా తెలియాలి। सो వీటి గురించి ప్రత్యేకంగా మీకు చాలా క్లియర్ గా మీకు అర్థమయ్యే విధంగా జాబ్ వచ్చే అవకాశం ఉందా లేదో కూడా నేను మీకు తెలుస్తాను। ఓకేనా? సో మీరు చేయవలసింది మన రత్నం కామెడీ ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సో మీరు వెంటనే రత్నం కామెడీ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి, నోటిఫికేషన్ రూపంలో చాలా క్లియర్ గా వస్తాయి। ఓకే సో ఫ్రెండ్స్ ఈ వీడియోని దయచేసి ఈ వీడియోని పూర్తి స్థాయిగా చూడండి, ఇంకా డౌట్ ఏదైనా ఉంటే గనక కామెంట్ రూపంలో పెట్టండి। ఎవరో ఒక్కరో ఇద్దరు ముగ్గురో నెగటివ్ గా పెడుతున్నారని మీరు ఆలోచించుకోండి। ఓకేనా? వాళ్ళే మార్తారు, కొన్ని సామెతలు కూడా ఉంటే చెప్పొచ్చును, ఆఫ్ కోర్స్ ఇప్పుడు ఆ టైం కాదు। ఓకేనా? ఆ తమ్ముడు నెగటివ్ గా పెట్టినా తమ్ముడు గాని అక్క గాని చెల్లిగాని ఎవరైనా నేను చాలా ఫ్రీగా స్వాగతిస్తాను। ఓకే, వాళ్ళు పెడతారు, వాళ్ళే మార్తూ ఉంటారు అన్నమాట। ఓకేనా? ఓకే, ఈ కాలగమనం కాబట్టి ఇప్పుడు పెరిగినటువంటి పోస్టులు పంచాయతీ సెక్రటరీ, पंचायती सेक्रेटरी कैटगरी वन ग्रेड फाइव को चंदनटुवंटी पंचायती कार्यदर्शी उद्योग नोटिफिकेशन इच्चिनप्पुडु एन्नुन्नायि 61 उन्नायि चूडंडि। नोटिफिकेशन इच्चिनप्पुडु 61 कोत्तगा पेरिगिनटुवंटिवि 261 पेरिगायि। పెరిగినటువంటి ఉద్యోగాలు ఏ రిజర్వేషన్ లో పెరిగాయి, ఏ ర్యాంక్ వరకు వస్తుంది, నేను ఆ ర్యాంక్ లో ఉన్నానా లేదా, ఒకవేళ ఉంటే నాకు వస్తుందా రావట్లేదా అన్నది నాకు చాలా క్లియర్ గా కనబడుతుంది। ఓకే, శ్రీకాకుళంలో అసలు 8 ఉన్నాయి, కానీ శ్రీకాకుళంలో ఇప్పుడు 77 ఉన్నాయి। సో ఈ 77 లో దాదాపుగా చూస్తే బీసీకి చెందినటువంటివి ఉన్నాయి। గుర్తుపెట్టుకోండి, పోస్టులు అనగానే నాన్ లోకల్ ఉంటాయి ఒకటి, రెండోదిగా లోకల్ ఉంటాయి రెండు, ఈ లోకల్ లో మళ్ళా ఓసీ అభ్యర్థులు ఉంటారు, ఎస్సీ ఎస్టీ బీసీ ఆల్ కేటగిరీస్, అలాగే ఇక్కడ పిహెచ్ ఫిజికల్లీ, ఓహెచ్ అలాగే విహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్లు స్పోర్ట్స్ అభ్యర్థులు వీళ్ళందరూ ఉంటారు లోకల్ గా, మరియు నాన్ లోకల్ కూడా అంతే, సేమ్ వీళ్ళందరూ కూడా నాన్ లోకల్ లో కూడా వస్తారు, నాన్ లోకల్ లో వస్తారు। సో 77 పోస్టులు పెరిగాయి అంటే నిజంగా చాలా అదృష్టమే। సింపుల్ గా ఫైనల్ గా ఒక లాజిక్ చెప్తాను దీంట్లో। ఓకే, ఆ విజయనగరంలో 4 పోస్టులు కాస్త 61 అయినాయి, 4 కాస్త 60, చిన్న జిల్లాలు, చాలా చిన్న జిల్లాలు। శ్రీకాకుళం మీకు తెలుసు కదా, చాలా చిన్న జిల్లా, మంచి పోస్టులు పెరిగాయి, వారు అదృష్టవంతులు। అలాగే విజయనగరం కూడా, విశాఖలో 28 ఉన్నాయి కానీ 20 పెరిగాయి, మళ్ళా అంటే 48 పోస్టులు పెరిగాయి। తూర్పుగోదావరి, నెల్లు, పశ్చిమ గోదావరిలో 3 ఉన్నాయి, 3 అలాగే ఉన్నాయి। కృష్ణా జిల్లాలో 15 ఉన్నాయి, అప్పుడు 15 కాస్త తగ్గిపోయాయి, తగ్గాయి, ఫస్ట్ టైం తగ్గింది అనమాట, ఒకటి ఇక్కడ ఒకటి తగ్గింది, 15 తగ్గిపోయాయి అనమాట। అలాగే గుంటూరులో ఒక పోస్టు ఉంది, గుంటూరులో ఒక పోస్ట్ మొదట్లో కానీ ఇప్పుడు 8 పెరిగాయి। నెక్స్ట్ ప్రకాశం, ప్రకాశంలో చూస్తే కనుక ఇక్కడ ప్రకాశం నుంచి కూడాను అంటే 15 తగ్గే ఒకటి మాత్రమే పెరిగింది, ప్రకాశంలో ఒక పోస్టు అప్పుడు ఇచ్చినప్పుడు 45 పెరిగినాయి। ఇందులో ఓసీ అభ్యర్థులకి మంచి పోస్టులు ఉన్నాయి సునా, ఓసీకి ఉన్నాయి, బీసీకి ఉన్నాయి, ఎస్సీకి ఉన్నాయి, ఎస్టీకి ఉన్నాయి, ఆ మొత్తం కేటగిరీకి అందరికి ఉన్నాయి। ప్రకాశం జిల్లా, ప్రకాశం జిల్లా, ఓకే, నెల్లూరు, నెల్లూరులో ఒకటి పెరిగింది, చిత్తూరులో 9 పెరిగింది, కొత్తగా 9, నెక్స్ట్ చిత్తూరు తర్వాత అనంతపురం, నెల్లూరు, కర్నూలుకి వచ్చినప్పుడు 8 పోస్టులు పెరిగినాయి, 8లో కూడా
అందరు ఎలిజిబుల్ ఉన్నారో లేదో చూద్దాం. కడపలో 0, సో టోటల్ గా 261 పోస్టులు కొత్తవి పెరిగాయి. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 కేటగిరీ 1. ఇప్పుడు ఇక్కడ వేళల్లో చూడండి పెరిగినటువంటి వీటికి, ఎందుకంటే సాధారణంగా మనం చూసినట్లయితే వెరిఫికేషన్ అయినటువంటి అభ్యర్థులు కేటగిరీ 1 లో, కేటగిరీ 1 లో వెరిఫికేషన్ అయింది, కేటగిరీ 2 లో అయింది, కేటగిరీ 3 లో అయింది. వేళల్లో వెరిఫికేషన్ అయిన అభ్యర్థులు అంటే ఇప్పుడు నేనే ఉన్నా, ఇప్పుడు నేను మీకు అర్థం అవ్వాలి ఫ్రెండ్స్. అందుకని నా వీడియో మీరు పూర్తిగా వింటే డ్యామ్ షూర్ గా అర్థమవుతుంది. అర్థం కాలేదు అన్న మాట అయితే కనుక నాకు తెలుసు రాదు ఎవరికి. ఓకే, ఇప్పుడు నేనే ఉన్నా, నాకు ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ కోటాలో నాకు వెల్ఫేర్ అసిస్టెంట్ వచ్చింది. సో వెల్ఫేర్ అసిస్టెంట్ వచ్చింది, అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నా. తీరా చూస్తే ఇవాళ కర్నూలు కానీ లేదంటే విశాఖపట్నం కానీ ఏ శ్రీకాకుళం కానీ ప్రకాశంలో కానీ మళ్ళా పంచాయతీ కార్యదర్శి తీశారు. తీగానే నాకు ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ కోటాలో కానీ ఓసీ కోటాలో కానీ వచ్చింది. వెంటనే నేను ఏమొచ్చింది దీంట్లో వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్తున్నా. ఈ వేకెంట్ ఏమవుతుంది, ఖాళీ అవుతుంది. ఇప్పుడు వెల్ఫేర్ అసిస్టెంట్ ఖాళీ అవుతుంది. సో కేటగిరీ 1 లో ఖాళీ అవ్వచ్చు, కేటగిరీ 2 లో కావచ్చు, కేటగిరీ 3 లో అయినా ఖాళీ అవ్వచ్చు. అంటే వారికి వారి ఒకే అభ్యర్థులు అయితే 3 రాసిన వాళ్ళు ఉంటారు, 2 రాసిన వాళ్ళు ఉంటారు, 1 రాసిన వాళ్ళు ఉంటారు. ఫైనల్ గా రాసిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అంటే పంచాయతీ కార్యదర్శి వచ్చినటువంటి వారైతే మిగిలిన పోస్టులు ఖచ్చితంగా వదిలేస్తారు. అలాగే ఇక్కడున్నటువంటి 77 పోస్టులకి కూడాను 61 పోస్టులకి కూడా, ఈ 48 పోస్టులకి, అలాగే ఈ 45 పోస్టులకి, 78 పోస్టులకి ఎలిజిబుల్ కలిగినటువంటి వారు ఎవరు అంటే, ఇక్కడ మనం చూస్తే నాన్ లోకల్ పోస్టులు కేటాయించినటువంటి వారు లోకల్లో పోటీ పడటానికి లేదు. అర్థమైందా, నాన్ లోకలే తీసుకోవాలి. లోకల్ వాళ్ళు లోకలే, లోకల్ వాళ్ళు నాన్ లోకల్లో పోటీ పడటానికి లేదు. ఫస్ట్ పాయింట్ క్లియర్. ఓకే, పాయింట్ క్లియర్. అంటే లోకల్ గా ఉన్నటువంటి మొత్తం 77 పోస్టులకి ఒకవేళ 17 పోస్టులు ఇచ్చారు అనుకో నాన్ లోకల్, ఆ నాన్ లోకల్ 12 జిల్లాల వాళ్ళు పోటీ పడాలి 17. మిగిలినటువంటి 60 పోస్టులు లోకలే, వాళ్ళతో పోటీ పడటానికి లేదు. ఓకే, లేదు ఈ ఆ జిల్లాలో కలిగిన వాళ్ళు మొత్తం 77 పోటీ పడతానికి కూడా లేదు. మరి 77 పోస్టులు పోటీ పడతానికి ఎవరు అర్హత లేదు. రెండోదిగా చూస్తే కనుక ఇక్కడ ఒకవేళ మొత్తం టోటల్ గా లోకల్ గా 60 వస్తే మీకు అన్ని జిల్లాలకు అర్థం అవ్వాలి ఫ్రెండ్స్, అర్థం అవ్వాలి. ఓకే, ఇక్కడ 77 కేస్తా ఒక 17 పోస్టులు నాన్ లోకల్ తీసా, నేనే తీసి పక్కన పెట్టే, ఇంకొక 60 పోస్టులు ఉన్నాయి. ఈ 60 పోస్టులు శ్రీకాకుళం. ఈ 60 పోస్టులకు ఎలిజిబుల్ ఎవరుంటారంటే ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళు, ఓహెచ్ విహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్లు వీళ్ళు. అంటే ఇక్కడ 80 పోస్టులు కూడా కొట్టవచ్చు. అంటే ఓపెన్ కాంపిటీషన్ తో సహా మార్కులు రావాలి. దాదాపుగా 60 మార్కుల కంటే పైన వచ్చింది అనుకో ఓసీ పోస్టులు రావచ్చు, బీసీ పోస్టులు రావచ్చు. ఓకేనా, అంటే ఇక్కడ ఒకవేళ వాటిలో రాకపోతే, ఓపెన్ గా రాకపోతే అప్పుడు ఏం చేస్తారంటే రిజర్వేషన్ లో ఉన్న పోస్టులు 5 అయితే 5, 4 అయితే 4, 10 అయితే 10 వాటిని కేటాయించినటువంటి వాటిలో వస్తాయి. ఇది లాజిక్ తెలుసుకోవాలి. చాలా మందికి అది తెలియదు, ఏదో ఆ ఎదరికి వెళ్తూ ఉంటారు. ఓకేనా, ఇది అంటే దీన్ని బట్టి మీకు ఎవరికే ఉన్నది. ప్రకాశంకి వచ్చేప్పటికి ఎక్కువగా ఓసీ అభ్యర్థులు ఉన్నాయి, ప్రకాశంలో ఓసీ అభ్యర్థులు ఉన్నాయి. అంటే ఓపెన్ కాంపిటీషన్ లో పోస్టులు ఎక్కువ ఉన్నాయి. దీన్ని బట్టి మీరు ఆలోచించండి, మీకు వస్తుందా రాదా ఎవరిదో చెప్పేది కాదు, మీకు మీరుగానే అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నది నువ్వు కాబట్టి నీకు వస్తుందా రాదా నువ్వే ఒక్కసారి 2 సార్లు దాన్ని చెక్ చేసుకో, చక్కగా చెక్ చేసుకో, పక్కన పెట్టి చెక్ చేయి, ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. వాళ్ళని వీళ్ళని అడగటం కంటే మనకు కూడా బుర్ర పెట్టి ఆలోచించగలగాలి మొదటిగా. అది నా ఒపీనియన్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.